అమ్మాయి పై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే దళిత అమ్మాయిపై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే జై శ్రీరామ్ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పడాల్సిందే మాతరం మాతరం వందే మాతరం అత్యాచారం చేసిన వ్యక్తిపై వెంటనే అత్యాచారం చేసిన వ్యక్తిపై వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒక మైనర్ బాలిక 12 సంవత్సరాల బాలిక మీద చిడాయించి చివరికి ఆ అమ్మాయి ఒప్పుకోటి కారణంగా బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ లవ్ పేరిట జిహాద్ లవ్ పేరు మీద ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మొయినౌద్దీన్ కర్నూలు లోపట ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి దహనం చేయడం అనేటువంటి జరిగింది. ఆమెను తీరికి హాస్పిటల్లో ఉంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచితే ఆమె చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే దళిత యువతి పైన హిందూ సమాజంలో ఉండేటువంటి దళిత యువతి పైన మైనర్ బాలిక పైన వీళ్ళు దాడులు చేయడం అన్యాయం. అది చేయడానేటువంటిది కాదు. ఆసిఫా పైన చేసినప్పుడు అనేక చట్టాలు అనేక మీడియాలు అనేక మంది ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎంతోమంది దాని మీద స్పందించినప్పుడు ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు అని నేను కోరుతున్నా. వెంటనే అందరు కూడా దళితులు మరియు సమాజం అంతా కూడా స్పందించి వాటిని చేయడం ఇది అన్యాయకరమైనటువంటిది, సిగ్గుచేటైనటువంటిది భారతదేశంలో. కాబట్టి వెంటనే అందరు కూడా ఖండించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. అతను దాడి చేయడం అనేటువంటిది ఒక మైనర్ బాలిక పైన చేయడం అనేటువంటిది అన్యాయం. అట్లనే ఆశ్రమం పైన చేసినప్పుడు అనేక సంఘాలు తర్వాత ప్రజలందరూ కూడా స్పందించినప్పుడు ఈ దళిత అమ్మాయి పైన చేసినప్పుడు హిందూ అమ్మాయి మీద చేసినప్పుడు ఎందుకు స్పందించట్లేదని మేము అడగడం జరుగుతుంది. చట్టపైన చర్యలు తీసుకొని వాళ్ళకి వెంటనే ఉరి శిక్ష వేయాలని చెప్పేసి మేమందరం కూడా జరుగుతుంది. ఉండాలంటే మాతరం మాతరం వందే మాతరం.